భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వలపవల విసిరి పారిశ్రామికవేత్తలను బురుడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే కిలేడి కాదంబరి జత్వానీ కేసులు తిమ్మిని బమ్మి చేసేందుకు టీడీపీ కూటమి సర్కారు కుట్రలను పదును పెడుతోంది. ఈ కేసుకు వక్రభాషం చెబుతూ రాజకీయ కక్ష సాధింపు కుట్రను వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత తదితరులంతా ఈ కేసులో నిందితురాలికి ఒత్తాసు పలుకుతూ మాట్లాడటం ప్రభుత్వ పండాగాన్ని బట్టబయలు చేస్తోంది. టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును వక్రీకరిస్తూ రాజకీయ కక్ష సాధింపు ఉపకరణాలుగా మారుతున్నారు. మాయలేడి కాదంబరి జత్వాని బ్లాక్ మెయిలింగ్ చేయడంతో పాటు ఫోర్జరీ పత్రాలతో తనకు చెందిన 5 ఎకరాలను దక్కించుకోవడంపై బాధితుడు విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయస్థానం సమ్మతితో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారుల బృందం ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్టు చేసింది. అనంతరం ముంబై న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకువచ్చారు. అదే రోజు విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం న్యాయస్థానం 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించడంతో కాదంబరి జత్వాని వ్యక్తిగత న్యాయవాది ప్రభుత్వ విఆర్ఓ సమక్షంలో విచారించారు. ఫోర్జరీ పత్రాలకు సంబంధించిన సాక్షులు, 5 ఎకరాలను విక్రయించేందుకు అడ్వాన్స్ ఇచ్చిన వారు, ఇలా పలువురు సాక్షులను విచారించారు. పోలీసుల విచారణతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది. ఇలా అంతా చట్ట ప్రకారం సాగిన ఈ కేసుకు వక్రభాష్యం చెప్పాలంటే ఏం చెయ్యాలనే ఆరాటంతో టీడీపీ కూటమి సర్కార్ మల్ల గుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు, అధికారులను విజయవాడ పోలీసులు పిలిపించి తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. నాడు ఐపీఎస్ల ఒత్తిడితో వాంగ్మూలాలు ఇచ్చామని చెప్పాలంటూ వేధిస్తున్నారు, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరిస్తున్నారు. అప్పట్లో ముంబై వెళ్లిన పోలీసుల బృందంలో కింది స్థాయి అధికారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ రెడ్బుక్ లో పేర్కొన్న సీనియర్ ఐపీఎస్లతో పాటు మరో 2 ఐపీఎస్ల ఒత్తిడితోనే తాము కాదంబరి జత్వానిపై తప్పుడు కేసును నమోదు చేసినట్లు చెప్పాలని బెదిరిస్తూ ఉండటం గమనార్హం. తాజాగా దీనిపై విచారణ అధికారిగా డీసీపీ కె స్రవంతి రాయ్ను నియమించినా గతంలో ఇచ్చిన దానికి విరుద్ధంగా వాంగ్మూలాలు ఇప్పించే ప్రక్రియను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఉదంతం పోలీసు శాఖలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. గతంలో సక్రమంగా సాగిన విచారణను, కోర్టు కూడా ఆమోదించిన విచారణ ప్రక్రియను కేవలం రాజకీయ దురుద్దేశంతో తిరగదోడి అక్రమ కేసులు బనాయించడం విస్మయం కలిగిస్తోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హైడ్రామాలో భాగంగా కిలాడి కాదంబరి జత్వానిని శుక్రవారం విజయవాడకు రప్పించారు. ఓ స్టార్ హోటల్లో ఆమెకు బస కల్పించి కొందరు పోలీసు అధికారులు ఆమెకు తాము సిద్ధం చేసిన స్క్రిప్టు అందించారు. గతంలో చెప్పిన విషయాలను వక్రీకరిస్తూ ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చారు. తన తల్లి న్యాయవాదులతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసిన అనంతరం విచారణ అధికారి స్రవంతి రాయ్తో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు ముందుగా అందజేసిన స్క్రిప్ట్నే ఆమె వల్లించినట్లు సమాచారం. తనను బెదిరించి సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె వాదన అసంబద్ధమని పోలీసు వర్గాలు, పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిజంగానే బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని ఉంటే ముంబై వెళ్లిన వెంటనే ఆ విషయాలను బయటపెట్టి న్యాయస్థానంలో కేసు వేసేవారని పేర్కొంటున్నారు. పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ముంబై సినీ నటి కాదంబరి జత్వాని. గత ప్రభుత్వంలో ఏపీ పోలీసులు తనను కిడ్నాప్ చేసి 45 రోజుల పాటు ఇబ్బందులు పెట్టారని, విజయవాడ పోలీసులు అక్రమ కేసులు పెట్టారని, అరెస్ట్ డాక్యుమెంట్లో తన చిరునామా, సమయం తప్పుగా ఉందని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఇప్పుడు పోలీసులకు సమర్పించానని తెలిపారు. ముంబైలో నమోదైన కేసు గురించి మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. అయితే గతంలో ఈ కేసుకు సంబంధించి అధికారులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు తప్పని ముద్ర వేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. నారా లోకేష్ దుగ్ధతో తన రెడ్బుక్ లో ప్రస్తావించిన పోలీసు అధికారులపై కక్ష సాధించడంతో పాటు వైఎస్ఆర్సీపీ సర్కారుపై దుష్ప్రచారం చేసేందుకు పావులు కదుపుతోంది.